ఇప్పుడు మూడవ మైసూర్ యుద్ధం గురించి కొంత చూస్తే, మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అంటే ఆంగ్లేయులకి మరియు టిప్పు సుల్తాన్కి అంటే మైసూర్ సైన్యానికి ఆంగ్ల సైన్యానికి మధ్య జరిగినటువంటి ఈ యుద్ధంనే మూడవ ఆంగ్ల మైసూర్ యుద్ధం అని అంటారు. అంటే రెండవ మైసూర్ యుద్ధంలో హైదర్ అలీ మరణించిన తర్వాత టిప్పు సుల్తాన్ ఆ రెండవ మైసూర్ యుద్ధాన్ని నడిపించాడని మనం ఇదివరకు చెప్పుకున్నాం. అయితే టిప్పు సుల్తాన్ మళ్ళీ అంటే ఆంగ్లేయుల మీద పై చేయి సాధించాడు. ఈ విధంగా ఈ ఉన్న తరుణంలో కార్ల్ వారిస్కు ఎలాగైనా కూడా టిప్పు సుల్తాన్ని ఓడించాలి అని మైసూర్ సంస్థానాన్ని తమ ఆధీనంలో తీసుకోవాలి అని ఎప్పటి నుంచో వారికి కన్ను ఉన్నది మైసూర్ సంస్థానం మీద. కాబట్టి ఈ కార్ల్ వారిస్ మరొకసారి ఇంకా మైసూర్ మీదకి యుద్ధానికి రావడం జరిగింది. టిప్పు సుల్తాన్తో యుద్ధం చేయాలి కుతూహలంతో మళ్ళీ మైసూర్ మీదకి యుద్ధానికి వచ్చాడు. ఈ సందర్భంలో 1790వ సంవత్సరం నుంచి 1792వ సంవత్సరం మధ్య మూడవ మైసూర్ యుద్ధం అనేది టిప్పు సుల్తాన్కు అంటే మైసూర్ సైన్యానికి అటు ఆంగ్ల సైన్యానికి యుద్ధం నడిచింది. మైసూర్ సైన్యానికి నాయకుడు టిప్పు సుల్తాన్, ఆంగ్ల సైన్యానికి నాయకుడు లార్డ్ కార్ల్ వారిస్. లార్డ్ కార్ల్ వారిస్ నాయకత్వంలో ఆంగ్ల సైన్యం అనేది టిప్పు సుల్తాన్తో యుద్ధంకి వచ్చింది. అయితే ఈసారి ఆంగ్ల సైన్యం పెద్ద ఎత్తున నూతన ఆధునిక యుద్ధ పద్ధతులతో ఎక్కువ మొత్తంలో సైన్యం రావడం వల్ల టిప్పు సుల్తాన్ సైన్యం తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ టిప్పు సుల్తాన్ ఈ మూడవ మైసూర్ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. ఇక్కడ ఈ మూడవ మైసూర్ యుద్ధం అనేది శ్రీరంగపట్నం అంటే శ్రీరంగపట్నం మైసూరులోనే అంటే మైసూరులోనే ఒక ప్రాంతం. ఈ శ్రీరంగపట్నంలో ఈ సంధి మూడవ మైసూర్ యుద్ధం యొక్క సంధి జరిగింది. ఈ విధంగా అంటే మూడవ మైసూర్ యుద్ధం శ్రీరంగపట్నం సంధితో ముగిసింది. అయితే టిప్పు సుల్తాన్ జీవితంలోనే అత్యంత అవమానకరమైన ఘోరమైన సంధి శ్రీరంగపట్నం సంధి. ఎందుకోసం అంటే ఇక్కడ ఈ సంధి సందర్భంలో చూస్తే టిప్పు సుల్తాన్ ఆంగ్లేయుడికి తన యొక్క సగ రాజ్యభారం ఇవ్వాలి, అంతేకాదు అధిక మొత్తంగా డబ్బుని ఆంగ్లేయుడికి చెల్లించాలి యుద్ధ నష్టపరిహారంగా. అలాగే ఆ అధిక మొత్తం ఆ సొమ్ము అంటే నష్టపరిహారం చెల్లించేంత వరకు తన ఇద్దరు పిల్లలు టిప్పు సుల్తాన్ యొక్క ఇద్దరు పిల్లలు ఆంగ్లేయుల వద్దనే బ్రిటిష్ వారి చెరలోనే ఉంటారు. అది అంటే పూచీకత్తుగా ఈ ఇద్దరు కుమారుల్ని టిప్పు సుల్తాన్ ఇవ్వాలి. ఇది మూడవ మైసూర్ యుద్ధం. నాలుగవ ఆంగ్లో మైసూర్ వార్, దీని గురించి ఒకసారి మనం చర్చించినట్లయితే నాలుగవ ఆంగ్లో మైసూర్ వార్ అనేది 1799వ సంవత్సరంలో నడిచింది. ఇది 1799వ సంవత్సరంలో నాలుగవ ఆంగ్లో మైసూర్ వార్లో ఆంగ్లేయులకు ఆంగ్ల సైన్యానికి నాయకత్వం వహించిన వారు లార్డ్ వెల్లెస్లీ అనే గవర్నర్ జనరల్. లార్డ్ వెల్లెస్లీ అనేటువంటి బ్రిటిష్ గవర్నర్ నాయకత్వంలో ఆంగ్ల సైన్యం మైసూర్ సైన్యంతో తలపడింది. ఈ యుద్ధంలో మైసూర్ సైన్యం నాయకుడైనటువంటి టిప్పు సుల్తాన్ మరణిస్తాడు. టిప్పు సుల్తాన్ మరణించినటువంటి తేదీ 1799వ సంవత్సరం మే నెల నాలుగవ తేదీన టిప్పు సుల్తాన్ ఆంగ్ల సైన్యం చేతిలో ఈయన ఓడిపోయి మరణిస్తాడు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణిస్తాడు. అయితే తర్వాత ఈ మైసూర్ సంస్థానం ఈ విధంగా చక్రకృష్ణరాజు నుంచి హైదర్ అలీ చేతికి, హైదర్ అలీ నుంచి టిప్పు సుల్తాన్ చేతికి, టిప్పు సుల్తాన్ నుంచి చక్రకృష్ణరాజు వడియార్ మూడవ చక్రకృష్ణరాజు వడియార్ చేతికి మైసూర్ సంస్థానం వెళ్తుంది. అయితే ఈ చక్ర
ఉన్నటువంటి ఈ బ్రిటిష్ గవర్నర్ జనరల్ 1831వ సంవత్సరం వడయార్ వంశం నుంచి ఆయన మైసూర్ సంస్థానాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. అంటే లార్డ్ విలియం బెంటింక్ కాలంలో మైసూర్ సంస్థానం ఆంగ్లేయుల చేతికి వెళ్తుంది. కాగా మళ్ళీ లార్డ్ నిప్పల్ తర్వాత కాలంలో ఈ మైసూర్ సంస్థానం మళ్ళీ 1880వ సంవత్సరంలో వడయార్ వంశస్థులకి ఆ సంస్థానాన్ని అప్పగించడం జరుగుతుంది. ఇది మరోసారి చూస్తే చెక్కకృష్ణరాజ్ అనేటువంటి ఈ రావు చేతి నుంచి నందిరాజ్, నందిరాజ్ చేతి నుంచి హైదరాలీ, హైదరాలీ చేతి నుంచి టిప్పు సుల్తాన్ చేతికి, టిప్పు సుల్తాన్ చేతుల నుంచి చెక్కకృష్ణరాజ్ వడయార్ మూడవ రాజుకి, అక్కడి నుంచి మూడవ చెక్కకృష్ణరాజ్ వడయార్ నుండి లార్డ్ విలియం బెంటింక్ చేతికి, లార్డ్ విలియం బెంటింక్ చేతి నుంచి లార్డ్ నిప్పల్ చేతిలోకి. అంటే ఈ విధంగా ఈ కాలంలో బ్రిటిష్ గవర్నమెంట్ చేతికి మైసూర్ సంస్థానం వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత లార్డ్ విలియం బెంటింక్ అనేవాడు వడయార్ వంశస్థుల నుంచి 1831వ సంవత్సరంలో మైసూర్ సంస్థానాన్ని తీసుకుంటాడు. అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో కలుపుకుంటాడు. తర్వాత లార్డ్ రిప్పన్ వచ్చిన తర్వాత 1880వ సంవత్సరంలో ఈ మైసూర్ సంస్థానాన్ని మళ్ళీ వడయార్ వంశస్థులకి అప్పగిస్తాడు. ఇది మైసూర్ సంస్థానం యొక్క అంటే ఏడు సూక్ష్మంగా దీని యొక్క చరిత్ర. మరి అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి బిట్లు ఏ విధంగా వస్తాయి అన్నది మనం ఇక్కడ చూస్తే, విజయనగర సామ్రాజ్యం తర్వాత పతనం తర్వాత మైసూర్ సంస్థానాన్ని పాలించిన వడయార్ వంశస్థులు ఎవరు అంటే చెక్కకృష్ణరాజ్. తర్వాత మైసూర్ సంస్థానంలో హైదర్ అలీ ఎప్పుడు అధికారంలోకి వచ్చాడు? జవాబు 1761వ సంవత్సరంలో. 1761వ సంవత్సరంలో హైదర్ అలీ అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత ఇక హైదర్ అలీ ఇక్కడ 1755వ సంవత్సరంలో దిండిగల్ ప్రాంతంలో ఆధునిక ఆయుధాలన్ని ఏర్పాటు చేసిన మైసూర్ ప్రభువు ఎవరు అని, మైసూర్ నవాబు ఎవరు అని నా దగ్గరికి అనేది రావచ్చు. జవాబు హైదర్ అలీ. తర్వాత హైదర్ అలీ ఎప్పుడు జన్మించాడు? క్రీస్తుకం 1721వ సంవత్సరం. ఇక హైదర్ అలీ 1755వ సంవత్సరంలో ఆధునిక ఆయుధాలన్ని ఎక్కడ నెలకొల్పాడు అని మీరు రావచ్చు. జవాబు దిండిగల్ అనే ప్రాంతంలో. తర్వాత ఇక మొదటి మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? జవాబు క్రీస్తుశకం 1761 నుంచి 1769 సంవత్సరాల మధ్య. మరి ఇక్కడ ఈ మైసూర్ యుద్ధం, మొదటి మైసూర్ యుద్ధం, మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే హైదర్ అలీకి మరియు ఇక్కడ బ్రిటిష్ సైన్యంతో అయినటువంటి జనరల్ స్మిత్ లేదా మొదటి మైసూర్ యుద్ధంలో, మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాధిపతి ఎవరు అని చెప్పి రావచ్చు. జవాబు జనరల్ స్మిత్. తర్వాత ఇక్కడ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధము ఏ సంధితో ముగిసింది విట్టు రావచ్చు. జవాబు మద్రాస్ సంధితో ముగిసింది. తర్వాత ఇక ఆంగ్లో మైసూర్ యుద్ధం, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే జవాబు 1781వ సంవత్సరం నుంచి 1784వ సంవత్సరం మధ్య జరిగింది.
మరి రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి నాయకత్వం వహించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అని వీళ్ళు రావచ్చు. జవాబు వారన్ హేస్టింగ్స్. తర్వాత రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధము ఎప్పుడు అంటే ఏ సంధితో ముగిసింది అని అడగవచ్చు. 1754 సంవత్సరంలో మంగుళూరు సంధితో రెండవ మైసూర్ యుద్ధం అనేది ఆంగ్ల మైసూర్ యుద్ధం అనేది ముగిసింది. మరి రెండవ ఆంగ్ల మైసూర్ యుద్ధం మంగుళూరు సంధి ఎవరెవరి మధ్య జరిగింది అని విట్టు రావచ్చు. టిప్పు సుల్తాన్కు మరియు లార్డ్ వారన్ హేస్టింగ్స్ మధ్య జరిగింది. ఎందుకు అంటే హైదరాబాద్ మధ్యలో రెండవ మైసూర్ యుద్ధం జరుగుతూ ఉండగానే చనిపోతారు. ఇక్కడ ఇంకో బిట్ రావచ్చు. హైదర్ అలీ ఏ యుద్ధంలో ఏ ఆంగ్ల మైసూర్ యుద్ధంలో హైదర్ అలీ మరణిస్తాడు అంటే రెండవ ఆంగ్ల మైసూర్ యుద్ధంలో హైదర్ అలీ మరణిస్తాడు. హైదర్ అలీ ఎలా చనిపోయాడు అంటే క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. హైదర్ అలీ చనిపోయిన తేదీ ఏది అని అడిగితే 1782 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన చనిపోయాడు అని మనం అంటే పెట్టవలసి ఉంటుంది.